ప్రియమైన అభ్యర్థి మిత్రులారా మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే దశలో మన ఉద్యమాన్ని ఉద్ృతం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కానీ మల్టిపుల్ ర్యాంక్ క్వశ్చన్ వాళ్ళు ఉద్యమంలో భాగస్వామ్యం లేకపోవడం ఓన్లీ లాంగ్ జంప్ వాళ్ళు రావడము ఇది దానివల్ల ఉద్యమం బలహీనపడే సందర్భాలు అవుపిస్తా ఉన్నాయి కాబట్టి ఇద్దరు కలిస్తే వాళ్ళు లాంగ్ జంపులు కూడా ఏమంటారంటే అన్న మేము ఎక్కువ మంది వస్తున్నాము మన వాళ్ళు కూడా వస్తే మూడు యాడ్ చేసి ఫైట్ చేద్దాము ఫస్ట్ వచ్చేది వాళ్ళకే కదా అనేది వాళ్ళు మంచిగా విజ్ఞప్తి చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు మీరేమో పోరాటంలోకి ఇప్పుడు రాకుండా ఇన్ని రోజులు చేసినాము ఇప్పుడు దగ్గరకు చేతిలోకి వచ్చిన పండును నేలపాలు చేసేటట్టుగా ఇప్పుడు కీలకమైనటువంటి సమయంలో మీరు రాకుండా మీరు బ్యాక్ ఎంటర్ చేస్తే మాత్రం మనం చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు లాంగ్ జంప్ వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఈ మూడు డిమాండ్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు పెడుతున్నారు ఫస్ట్ నేనేమంటున్నానంటే అభ్యర్థులారా ఇప్పుడు మీరు ఎవరో చెప్తే మీరు రాకపోవడము అది ఇది కాదు ఇప్పుడు రెండు నెలల నుంచి నన్ను నమ్ముకొని ఉన్నారు కాబట్టి మీ నమ్మకాన్ని గౌరవంగా ముందుకు తీసుకుపోయినాం పోరాటంలో కానీ మీరు ఇప్పుడు రాకుండా మీరు వెనకడుగు వేసి మేము అప్డేట్స్ వస్తున్నాయి చూడండి అనేటట్టుగా మీరు ఇవన్నీ ఉంటే మాత్రం ఈ ఉద్యమాన్ని నేను కూడా బ్యాక్డ్రాప్ అవుతా నేను చదువుకునే సాహిత్యం చాలా ఉంది చాలా చదువుకోవాలి నేను కూడా అంటే మీకోసం మేము సొంతంగా టైం ఇస్తాము కానీ సరిగా రెండు నెలల నుంచి సరిగా అన్నం కూడా తినకుండా రోజు ఏం చేయాలనే ఆలోచనలతోటి చాలా ముందుకు వస్తున్నటువంటి క్రమంలో మీకోసము మేము డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటాం అనేక రకాలుగా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీరు పిలుపునిస్తే కూడా మీరు రాకుండా ఓన్లీ లాంగ్ జంపే వాళ్ళు వస్తుంటారు మీకేమో మీరు రాంగ్ క్వశ్చన్ మల్టిపుల్ వాళ్ళు రారు ఇప్పుడు ఏమో నా ఇంట్లోకి వచ్చిందా నా పెళ్లికి వచ్చిందా ఇది ఇన్ని రోజుల నుంచి ఫ్రైట్ చేస్తున్నాము మీరు పిలుపునివ్వని ఎందుకు రారండి వాళ్ళు అదే అంటారు అన్న మీరు నిన్న రేపు 5 తారీఖు బషీర్బాగ్లో కూడా స్టేట్ స్థాయి నాయకులతో ప్రెస్ మీట్ ఉంది 10,000 కట్టిండ్రు వాళ్ళు మీరేమో పైసలు ఇయ్యరు సమయాన్ని ఇయ్యరు మీరు రారు ఎవరు మీకోసం ఎందుకు చేయాలి ఎవరు చేయాలి మేమే ఇంత కష్టపడతాం ఇంత రిస్క్ తీసుకుంటాం వాళ్ళేమంటారు అన్న ఇప్పుడు మేము ఇంతమంది వస్తున్నాము ఇంత రిస్క్ తీసుకుంటున్నాము మీ వాళ్ళు కూడా లాంగ్ జంప్ మల్టిపుల్ వాళ్ళు వస్తే మనం కమాండింగ్ ఉంటుంది వాళ్ళకే ఫస్ట్ వస్తుంది కదా స్టేట్మెంట్ కైకొట్టాడు కొంచెం గవర్నమెంట్ ప్రెషర్ అవుతుంది కదా అని వాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు వాళ్ళ దాంట్లో మనం పోయి మాట్లాడుతాం అందరితో ప్రజా సంఘాలతో మాట్లాడినామండి మనం ఇక్కడ మనతో ప్రారంభమైన ఉద్యమాన్ని అన్ని ప్రజా సంఘాలతో మాట్లాడి ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఇప్పుడు ఈరోజు ప్రతి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో ప్రెస్ మీట్ కార్యక్రమాలు ఉన్నాయి రేపు ఒక కార్యక్రమం ఉంది ఎల్లుండి ఒక కార్యక్రమం ఉంది విడతల వారీగా స్టేట్ స్థాయి కార్యక్రమాలు స్టేట్ స్థాయి లీడర్లతో నడుస్తున్నటువంటి పోరాటం ఈ పోరాటంలో మల్టిపుల్ రాంగ్ క్వశ్చన్ లాంగ్ జంప్ వాళ్ళు కలిసిపో చేయకుండా ఎట్లుంటుందంటే ఫస్ట్ ఆడికోట ఆర్డర్ అయితే పాటించాలంటే ఫస్ట్ ప్రెషర్ కావాలి కదా వాళ్ళకు కాబట్టి అభ్యర్థి మిత్రులారా మీరు కనుక రేపు 5 తారీఖు ప్రెస్ మీట్ ఉంది బషీర్బాగ్లో సారీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరు చాలామంది కథలు రావాలి రేపటి నుంచి మీరు ఎవరో చెప్తే మేము అప్డేట్ కోసం మేము చెప్పేటి వాళ్ళము అనే వాళ్ళ మాటలు ఏంటంటే వాళ్ళతో ఉద్యమం చేయండి నేను కూడా ఎన్కడికి వస్తే నాకు సంబంధం కూడా లేదు ఇన్ని రోజుల నుంచి ఇంత కష్టపడుతున్న ఒక్క రూపాయి తీసుకోకుండా సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇంత రిస్క్ తీసుకొని వస్తుంటే ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంటే మీరు వెనకడుగు వేస్తే ఎట్లా ఉద్యమం సక్సెస్ అవుతుంది ఒక కోట ఆర్డర్ ఇచ్చింది కాబట్టి అది చూసుకుంటుంది అంటే మీ జీవితాలు కూడా అయిపోతాయి మనము వాళ్ళ మీదకి వచ్చి ప్రజాస్వామ్యయుతంగా మా సమస్య ఇట్లా ఉందని రోజువారి పోరాటంలో భాగస్వామ్యం అయితే మనకు అరే వీళ్లకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ కూడా తొందరగా చైర్మన్ గారికి చెప్పి కోట ఆర్డర్ పాటించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం తెలివితో పనిచేయాలి మనం ఎక్కడ డిస్టర్బెన్స్ చేయలేదు కదా ఇంత ప్రజాస్వామ్యంగా ముందుకు పోతున్నాం లాంగ్ జంపులు నిరంతరము వాళ్ళని వీళ్ళని కలుస్తారు మీ సమస్య కోసం వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి మీరు 20 మంది వాళ్ళు 20 మంది ఉంటే వారు రెండు సమస్యలు కలిసి మాట్లాడతారు మీకోసం వాళ్ళకి ఎవరికి కాలు దెబ్బ తాకితే వాళ్ళే సూచించుకోవాలి కదా మీరు రాకుండా వాళ్ళు పోయి మన గురించి మాట్లాడతలేదంటే నీ గురించి ఎందుకు మాట్లాడాలి నువ్వేమో ఇంట్లోనే ఉంటావు బయటికి రావు యూట్యూబ్లలో పెడితే 1,000 మంది కిందనే ఉయ్ వాన్ జస్టిస్ ఈ పిచ్చి పిచ్చిగా ఉయ్ వాన్ జస్టిస్లు ఇవన్నీ పెట్టకండి ఈ టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకండి కాబట్టి అభ్యర్థి మిత్రులారా నేను చెప్తున్నా రేపటి నుంచి జరగబోయే పోరాట కార్యక్రమంలో మల్టిపుల్ వాళ్ళు రాంగ్ క్వశ్చన్ వాళ్ళు మీరు రాకుండా అప్డేట్ కోసం ఎదురు చూసుడు ఇవన్నీ చేస్తే మాత్రం నేను కూడా నాకు మీకు సంబంధమే లేదు నేను కూడా చదువుకుంటా కాబట్టి మీరు సిన్సియర్గా వచ్చి ఉద్యమంలో పాల్గొని లాంగ్ జంప్ వాళ్ళు రాంగ్ క్వశ్చన్ వాళ్ళు 7 మార్కులు కలిసేవాళ్ళు సమిష్టికృత పోరాటం ద్వారా న్యాయం చేసేటువంటి ప్రక్రియలు అయితే జరగాలి మనం ఏదో ఒకటి వస్తుంది కదా మనకు ఇప్పుడు లాంగ్ జంపులో అవుతుంది కాదే అనేది అనవసరం అండి ప్రయత్నం చేస్తే ఏదైనా కావడానికి అవకాశం ఉంటుంది కానీ మనము ఫస్ట్ 2 నెలలుగా చేస్తున్నటువంటి పోరాటాన్ని చివరి దశలో వచ్చి నీరుగార్చే ప్రయత్నం చేసి మీరు వెనకడుగు వేస్తే మాత్రము మేము నేను చేయాల్సింది ఏం లేదు నేను కూడా కూర్చుంటా పోయి లైబ్రరీలో మంచిగా పోయి సిన్సియర్గా చదువుకుంటాను నేను నాకేం సంబంధం ఉంటుంది ఇందాక తీసుకొచ్చిన కొన్ని 1,000 మంది నన్ను నమ్ముకున్నారు
అలా నమ్మకాన్ని బొమ్మ చేయొద్దని నా నుంచి ప్రజా సంఘాల పేరు మీద వాళ్ళకు పెట్టించి పార్టీ నాయకులతో మాట్లాడి మూమెంట్ను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉధృత స్థాయిలో తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో వాళ్ళు చెప్తూ వాళ్ళతో మాట్లాడిస్తున్నాను. నిన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరు వచ్చిరా లాంగ్ క్వశ్చన్లు మల్టిపుల్ వాళ్ళు అక్కడ పోయి మేము మాట్లాడాలి ఆ నాయకులతో మాట్లాడాలి. వాళ్ళేమో అన్న మీరు తీసుకున్నారు కాబట్టి మీరు మాట్లాడడం తప్పలేదు కానీ మేము అంతా చూసుకుంటాం కానీ వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయితే గట్టిగా ఉంటుంది కానీ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంత ప్రజాస్వామ్యంగా ఎవరు మాట్లాడతారు? ఫస్ట్ కోటాడర్ మీకే వచ్చేది కాబట్టి ఇది వస్తుంది అది వస్తుంది అంటే ఇక నేను కూడా నేను ముందే చెప్తున్నా మీకు మీరు కనుక ఉద్యమానికి రాకుండా మేము ఇంటికాడనే కూర్చుంటాము అంటే నాకు సంబంధం కూడా లేదు. నేను కూడా నేను దీనిని వెనకడిగేసుకొని నేను చదువుకుంటాను. కాబట్టి అభ్యర్థి మిత్రులు విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు హైదరాబాద్లో ప్రెస్ క్లబ్ ఉంది, దున్నపోతులకు వినతి పత్రాలు ఉన్నాయి, నిరసన కార్యక్రమాలు ఉన్నాయి, ముట్టడి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ముట్టడి ఏమున్నది ఏం కథ నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఎందుకంటే చాలామంది సుదూర ప్రాంతాలు ఉన్నోళ్ళు కూడా వాళ్ళు సొంత కార్యక్రమాలు కూడా చేసుకుంటారు. అట్లా చేయండి. నువ్వు నాగరాజు అక్కడ ఎక్కడ మహబూబాద్ ప్రాంతంలో ఆయన అమరనీరాడు దీక్ష పెట్టుకున్నావు, కమిట్మెంట్ ఉండాలి కదా దేని మీద, ఒక దాని మీద నువ్వు ఒక నిరసన పెట్టుకో, ఒకరోజు దీక్ష పెట్టుకో. నువ్వు ఉద్యమానికి రావు, పోరాటంలో భాగస్వామి కావు, వీ వాంట్ జస్టిస్ అని కింద పెడుతుంటావు. ఇవన్నీ ఈ పిచ్చి పిచ్చిగా మీకు ఇవన్నీ అనవసరం. ఇప్పుడు మీలాగా మేము కూడా చదువుకోలే అన్ని పడ్డాయి, నాకు ఈవెంట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి అభ్యర్థి మిత్రులారా, మీ వల్ల మేము టైం ఇన్ని రోజులు వెచ్చించినాము. మీరు పోరాటంలో భాగస్వామ్యం కాకపోతే ఏ లీడర్ కూడా మీకు పనిచేయడు. 100% చెప్తాను. ఆ అన్నలు కూడా చేయరు. అన్నలకు ఏదో రిక్వెస్ట్ చేయించి మనం ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోయినాం కాబట్టి ఆ మూమెంట్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు రేపు నేను వెనకపోతా మీ సమస్య మాట్లాడేటోడే ఉండదు. ఇక అది కోర్టు వచ్చినాడు ఆయన చెప్పినాడు అది కుట్ర. మనం ఎందుకంటే సమస్యను బయటికి చెప్పడము, ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ గవర్నమెంట్ చెప్పడం, అరే ఇది నాన్ ప్రెషర్ అవుతుంది కాబట్టి మనం తొందరగా చేయాలి, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఒక భయం కలిగించడానికి మనం వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతమైనటువంటి ప్రదర్శన ఇస్తే ఒక మూమెంట్ వస్తుంది. కాబట్టి మనం అటువంటి ఆలోచన మనం రేకెత్తించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మీరు ఇంటికాడ కూర్చొని బాత్కాలు కొడతాము, మేము అది పెడతాము ఇది పెడతాము అంటే ఏది కాదు. నేను కూడా వెనకడ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇంత ప్రెషర్ ఉంటుందని ఒక రాష్ట్ర స్థాయి మూమెంట్ నడిపేటప్పుడు రోజు ఏం చేయాలి ఏం చేయాలి, ఉదయాన్నే లేచి ఎక్కడ ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ ఆలోచనతో ముందుకు పోవాలి, విడతల వారిగా ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి, ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనకేసి ఒక ఎత్తుగడలతో మనం ఎట్లా ముందుకు పోతామని ఉన్నతమైన ఆలోచనలతో మనం ప్రయత్నం చేస్తే మీరు రాకుంటే ఎన్ని ఆలోచన చేసినా సాధ్యం కాదు. కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, పోరాటంలో మీరు భాగస్వామ్యం కాకపోతే నాకు నేనుగా విరమించుకుంటా పోరాటం. నేను రెండు నిర్ణయాలు చేసిన ఇక వాళ్ళు ప్రజాసంఘ నాయకులకు ఇచ్చిన మేము అలా పోకపోతే వాళ్ళు లాంగ్ జంప్ గురించి మాట్లాడితే మీరు మూలక పడిపోతే చాలా కష్టం వస్తుంది. కాబట్టి గ్రూపులలో పెట్టి ఇది వేరు అది వేరు వాళ్ళతో మనకు సంబంధం లేదు, ఇటువంటి అభిప్రాయాలు మీకు ఏమైనా ఉంటే మీకు ఎవరైతే మీ మీద నమ్మకం ఉంటుందో ఆ నమ్మకం ఉన్న వాళ్ళతో మీకు పోయి పోరాటం చేసుకోండి, గెలవండి. కానీ ఇక నాతో అయితే ఉద్యమానికి నాకు ఏం సంబంధం లేదని నేను ప్రకటించాల్సి వస్తుంది. మీరు ఉద్యమానికి రాకపోతే కాబట్టి రేపు 5 తారీఖు ఆ మీటింగ్ ఉంది సోమాజిగూడలో, తర్వాత విడతల వారికి ఉంటుంది, ముట్టడిలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి, మీరు రండి. ఎందుకంటే అందరు పేద కుటుంబాల వాళ్ళని కాబట్టి అటువంటి దుఃఖాన్ని పంచుకోవడానికి వివిధ కుటుంబ సామాజిక చరిత్రలు డిఫరెన్స్గా ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళు అన్ని బాధలు కష్టాలతో ఉంటారు. కాబట్టి ఇది ఒక ప్రత్యామ్నాయంగా ఒక మార్గం ఉంటే కొన్ని జీవితాలు నిలబడతాయి అనే ఒక సదావకాశంతో మేము చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి పోరాటాలు అందరూ భాగస్వాములు కావాలని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎఫ్గా విజ్ఞప్తి చేస్తున్నాం.